మన మైండ్ లో పర్సనాలిటీ ఇలాగ ఉండాలి, నా ఎక్స్టర్నల్ అపియరెన్స్ నేను బయట పోయినప్పుడు నేను ఇలా ప్రజెంట్ అవ్వాలనుకుంటున్నా అనే ఒక సెల్ఫ్ ఇమేజ్ అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. వాళ్ళ కోసమే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది డిజైన్ చేయబడింది. అసలు మనకి హెయిర్ లాస్ లేక బట్టదల ఉంటే ప్రాబ్లమ్స్ ఏంటి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎవరైనా బట్టదలన వాళ్ళు ఎటువంటి బాధలకు గురవుతారు అందరికీ అని చెప్పట్లేదు నేను, కానీ అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ కి మాత్రం ఒకటి లాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సోషల్ యాంగ్జైటీ అంట, ఎదురుంగోళ్ళు మన అపియరెన్స్ చూసి ఏమనుకుంటారో. సో ఈ రెండు బేసిక్ ప్రాబ్లమ్స్, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సోషల్ యాంగ్జైటీ. అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తో అడ్వాంటేజెస్ ఏంటి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎందుకు చేయించుకోవాలి, ఎవరు చేయించుకోవాలి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఏం చేస్తుంది, ఎక్కడైతే బట్టతలు ఉందో, ఏదైతే హెయిర్ లైన్ వాళ్ళకి కావాలన్నదో అలాంటి అపియరెన్స్ తీసుకురావడంలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చాలా సహకరిస్తుంది. నమస్తే, నా పేరు డాక్టర్ దుష్యంత్ కాల్వా, నేను ఇన్ఫార్మ్ క్లినిక్స్ లో ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ గా పనిచేస్తున్నాను. నాకు హెయిర్ రెస్టోరేషన్ ఆర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లో 10 ఇయర్స్ పైగా ఎక్స్పీరియన్స్ ఉంది. హెయిర్ రెస్టోరేషన్ ఎందుకు చేయించుకోవాలి, దాంతో ప్రయోజనం ఏంటి, అసలు ఎవరు చేయించుకోవాలి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా బట్టతలున్న వాళ్ళు ఎటువంటి బాధలకు గురవుతారు, అసలు ఏంటి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం. ఎప్పుడైతే బట్టతల వస్తుందో, ఎప్పుడైతే హెయిర్ లాస్ వస్తుందో, ఇటువంటి వాళ్ళకి చాలా సర్వసాధారణంగా అందరికీ అని చెప్పట్లేదు నేను, కానీ అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ కి మాత్రం కొన్ని రకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. ఒకటి లాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంటే మన మీద మనకి బికాస్ మన ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఎలా ఉంటుందో అనే బాధతో మన మీద మనకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గవచ్చు. అలాగే సోషల్ యాంగ్జైటీ అంట, అంటే పబ్లిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక బిజినెస్ మీటింగ్ లో నిల్చొని మాట్లాడాలి, ఇలాంటి వ్యక్తులు ఎప్పుడైతే బట్టదలు ఉంటుందో వీళ్ళకి సోషల్ ప్రెషర్ అన్నమాట, సోషల్ యాంగ్జైటీ అనేది ఒక ఫీల్ అవుతుంటారు. బికాస్ ఆఫ్ ఎదురుంగోళ్ళు మన అపియరెన్స్ చూసి ఏమనుకుంటారో అనే ఒక దీంతో బాధపడుతూ వాళ్ళకు సోషల్ యాంగ్జైటీ అనేది డెవలప్ అవుతుంటుంది అన్నమాట. సో ఈ రెండు బేసిక్ ప్రాబ్లమ్స్, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సోషల్ యాంగ్జైటీ ఎందుకు డెవలప్ అవుతాయంటే ప్రతి ఒక్క మనిషికి ఒక సెల్ఫ్ ఇమేజ్ అనేది ఉంటుంది. అంటే మన మైండ్ లో పర్సనాలిటీ ఇలాగ ఉండాలి, నా ఎక్స్టర్నల్ అపియరెన్స్ నేను బయట పోయినప్పుడు నేను ఇలా ప్రజెంట్ అవ్వాలనుకుంటున్నా అనే ఒక సెల్ఫ్ ఇమేజ్ అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. సో ఈ బట్టలు రావడం వల్ల ఈ సెల్ఫ్ ఇమేజ్ అనేది డిస్టార్ట్ అవుతుంది. అంటే నేను నా పర్ఫెక్ట్ అపియరెన్స్ ఇవ్వలేకపోతున్నా అనే ఒక ఐడియా అనేది మనకు బ్రెయిన్ లో ఉండిపోతుంది. సో ఈ సెల్ఫ్ ఇమేజ్ డిస్టార్ట్ అయినందువల్లే ఈ ప్రాబ్లమ్స్ అని వస్తాయి అన్నమాట. సో ఇది అందరికీ ఇలాగే సెల్ఫ్ ఇమేజ్ డిస్టార్ట్ అవుతుంది, అందరికీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుందని నేను ఏం చెప్పట్లేదు, కాకపోతే ఇది ఒక అంత అన్కామన్ ఫెనామినన్ కూడా కాదు. చాలా మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడుతుంటారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకుంటూనే పేషెంట్ లాగా వస్తుంటారు అన్నమాట. సో ఇలాంటి వాళ్ళు వాళ్ళ కోసమే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది డిజైన్ చేయబడింది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఏం చేస్తుంది, ఎక్కడైతే బట్టతలు ఉందో, ఏదైతే హెయిర్ లైన్ వాళ్ళకి కావాలన్నదో, ఎలాంటి అపియరెన్స్ వాళ్ళకి ఎక్స్టర్నల్ గా ఉంచుకోవాలని పేషెంట్స్ కి కావాలన్నదో అలాంటి అపియరెన్స్ తీసుకురావడంలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చాలా సహకరిస్తుంది. సో ఇలాంటి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినందువల్ల వీళ్ళకి డైరెక్ట్ గా హెల్త్ బెనిఫిట్స్ ఉండకపోవచ్చు, కాకపోతే చాలా పెద్ద ఎత్తున సైకలాజికల్ బెనిఫిట్స్, సోషల్ యాంగ్జైటీ తగ్గిపోవడము, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవడం అనేది జరుగుతుంటుంది. ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అడ్వాంటేజెస్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి, వీళ్ళు ఐడియల్ క్యాండిడేట్స్.